ఆస్ట్రో చార్ట్ రాబోయే 25 సంవత్సరాల మీ పూర్తి 80 పేజీల జాతకం కేవలం 300 రూపాయలకే. మిమ్మల్ని చూసి ఏం ఇన్స్టాగ్రామ్ లో ఏం నేర్చుకోమంటారు? కందకలు ఎందుకు కత్తిపెట్టకి ఎందుకు దురద అంటారు? కిందికెళ్ళి చూస్తే ఏం కనిపిస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. అది కింది కొంగి చూస్తేనే కనిపిస్తాయా? నార్మల్ గిట్ల వెళ్ళి చూస్తే కనపడదు. నేను చెప్పేటి అన్ని పర్ఫెక్ట్, ఎదుటోళ్ళు ఆలోచించుకునేది ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఎవరు పర్ఫెక్ట్ కాదని? మీరు ట్రోల్ చేయొచ్చు, కానీ మిమ్మల్ని ఎవరన్నా ట్రోల్ చేస్తే హట్ అవుతారు, అంతేనా? నీకు బూతులు వచ్చినంత మాత్రం నువ్వు నన్ను తిట్టేస్తావా? పెట్టండి, పెట్టుకోండి, వంగి పెట్టుకుంటారు. అంతేగాని నాకేం పని పాట లేక కాదు, ఇంట్లో పని చేసుకుంటాను, పేరెంట్స్ని చూసుకుంటా, పార్లర్కి వెళ్తాను. రాంగ్ వెళ్తుంది, నేను అడిగింది క్వశ్చన్ అది కాదు. ఇలాంటి వీడియోలు చేసి ఫేమస్ అయ్యామని ఫిక్స్ అయినారా? లేడీ ఆర్జీవీ అని ఎందుకు పెట్టుకోవాల్సింది మీరు? ఎప్పుడన్నా కలిసారా ఆర్జీవి గారిని? లేదండి, చాయిస్ వస్తే తప్పకుండా కలుస్తాను. అంటే చాయిస్ ఇస్తే వెళ్దాం అనుకుంటున్నారా? హాయ్, హలో, వెల్కమ్ టు E96 TV మీడియా. నేను మీ సంతోష్. ఇల్ మ్యాటర్ ఏంటంటే, మంచి ట్రోలింగ్ గర్ల్, యాక్చువల్లీ ఇంకో ఆమెకు ఆర్జీవీ గర్ల్ అనే ఒక కొత్త పేరు. మరి ఆర్జీవీ ఏంది అసలు, ఆమె ఆ ట్రోలింగ్ ఏంది, ఆమె అసలు ఆమె డిస్కషన్ ఏంది, ఒకసారి ఆమెనే అడిగి తెలుసుకుందాము. మీ పేరు? తన్వి. తన్వి, మా సంప్రదాయంగా ఉంది పేరు. మరి మేడం ఎట్లా సాంప్రదాయమా ఏంటో అడుగుదాము. మీరు ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు, అవునా? రీల్స్, మీ రీల్స్ చూసి జనాలు ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నారు మీరు? నేనేం ట్రైనర్ని కాదే నేర్పడానికి, నాకు నచ్చిన వీడియో నేను చేసుకుంటున్నాను. జనాలకి నేర్పించేది ఏముంది? మనం నేర్చుకో అమ్మా, ఇది చూసి అంటే నేర్చుకుంటారా? ఏంటి నేర్చుకోరు, ఆల్రెడీ వాళ్ళకి అన్నీ తెలుసు, ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోకూడదు అన్నీ తెలుసు. కాబట్టి వాళ్ళ వేళ వాళ్ళు ఫాలో అవుతారు, నా వీడియోస్ నచ్చితే లైక్ చేస్తారు. రేపు మీకు మ్యారేజ్ అయితే మీ పిల్లలు మీ వీడియోస్ చూసి వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇంకా సంథింగ్ అంటే అరే వాళ్ళ ఫ్రెండ్సే కావచ్చు, అరే ఏంద్రా మీ మమ్మీ అని అడుగుతారు అని మీకు అనిపించలేదా ఇప్పుడు? అంత టైం ఎవరికి ఉంది? అప్పుడు ట్రెండ్ మారుద్ది, అప్పుడు ఇన్స్టాగ్రామ్ కాక ఏదో గ్రామ్ వస్తుంది, అది చూసుకుంటారు, అందులో ఎలా ఉంటే అలా చేసుకుంటారు వీడియోస్, ట్రెండ్ని బట్టి ఫాలో అవుతుంటారు. అంటే ఇన్స్టాగ్రామ్ పోయి ఇంకొక యాప్ వచ్చేదాకా మీరు మ్యారేజ్ చేసుకుని అంటున్నారు? దాని గురించి అని అనట్లే, మ్యారేజ్ గురించి పిల్లల దాకా ఎందుకులే, కానీ సో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటున్నారు కదా, నేను ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వనండి. నా కంటెంట్ ఏదైతే రీచ్ పెరుగుతుందో నేను అదే కంటెంట్ చేసుకుంటూ వెళ్తాను. నేను ఎవరిని ఉద్దేశించి అయితే పేరు పెట్టి పలానా, మీ పేరు సంతోష్ కదా, పలానా సంతోష్, ఇలా సంతోష్ అని నిన్ను అడగట్లేదు, లేకపోతే శ్రీనివాస్ నిన్ను అడగట్లేదు, సాయి నిన్ను అడగట్లేదు. నేను ఇలా చేస్తే ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఇలా చేస్తున్నారంట ఏంటి అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, జనాలందరిని అడుగుతున్నాను, కానీ పేరు పెట్టి నేను వేలు పెట్టి ఎవరిని చూపించట్లేదు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఇప్పుడు మనం ఏం చేసినా మీరు సమాజంలో మీకు ఒక బ్యూటీ పార్లర్ ఉందని చెప్పారు, మీ దగ్గరికి చిన్న చిన్న క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మీ గురించి, ఇప్పుడు మీ దగ్గర రావాలన్నా, మీ క్లయింట్స్ రావాలన్నా, అరే ఎందుకు ఆమె దగ్గరికి, ఆమె బోల్డ్గా మాట్లాడుతుంది అంటే దానికి దీనికి సంబంధం ఎందుకు ఉంటుంది? బోల్డ్గా మాట్లాడినంత మాత్రం నా వర్క్ పర్ఫెక్ట్ ఉంటుంది, అది అదే ఇది ఇదేనండి. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామే, వర్క్ మాత్రం నేను పర్ఫెక్ట్ చేస్తాను. బ్యూటిషియన్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఆ ఫీల్డ్లో చేసుకోవాల్సిన న్యాయం ఆ ఫీల్డ్లో చేసుకుంటాను, అంతే. దీన్ని చేయాల్సిన న్యాయం దీన్ని చేస్తాను. నేను ఏమంటాను అంటే, మీరు ఒక ఆడపిల్ల, ఆడపిల్లనే కదా, అదే ఈడపిల్లదే. నేను ఏమంటానంటే, ఈడపిల్ల అయినప్పుడు మీరు ఒక ఆడపిల్లలు మనల్ని చూసి ఏదైనా మంచి విషయాలు నేర్చుకోవాలి, కానీ మిమ్మల్ని చూసి ఏం ఇన్స్టాగ్రామ్ లో ఏం నేర్చుకోమంటారు చెప్పండి? నన్ను చూసి ఎందుకు నేర్చుకుంటారు? నేను నేర్పిస్తాను, నేను ఏమైనా ట్రైనింగ్ సెంటర్ పెట్టుకున్నానా అని చెప్తున్నానండి మీకు. నన్ను చూసి ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోకండి, చూడకండి. మీకు నన్ను చూసి పాడైపోతున్నారు, చెడిపోతున్నారు, ఏంటి మాటలన్నీ? సినిమాలు చూడట్లేదా? చిన్న చిన్న నిబ్బా నిబ్బీగాళ్లే బైక్ల మీద తిరుగుతున్నారు, 5th క్లాస్ 6th క్లాస్ నుంచి లవ్వుల్లో పడుతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి తప్పు చేయలేదు, ఎవరితోనైనా కనిపించానా, నేను ఏమైనా తప్పుడు పనులు ఏమైనా చేశానా, మీకు కనిపించానా? నా ఫ్యామిలీని పోషించుకుంటూ నేనేదో కష్టపడి నా వీడియోలు చేసుకుని నా రీచ్ నింపించుకుంటే మీకెందుకు అయ్యా దురద? కందకలేంది కత్తిపెట్టకి ఎందుకు దురద అంటారు? మా వాళ్ళకి లేదు, నీకెందుకు? అంటే ఏ రోజు మీ మమ్మీ డాడీ వాళ్ళు, ఇప్పుడు మీరు ఇలా వీడియోలు చేస్తున్నారు కదా, అంటే ఇది కరెక్ట్ కాదు, మీ మమ్మీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ రిలేటివ్ వాళ్ళు కావచ్చు, మీ అమ్మాయి ఏంటి అని ఎప్పుడన్నా అడిగిన సందర్భాలు ఉన్నాయా మీ మమ్మీ ఏమన్నా చెప్పడం కానీ అట్లా? అలా అయితే లేవు, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా ఏదన్నా అయినా కూడా మైక్ పట్టుకొని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటా అనమాట. సో జోవియల్గా ఫన్నీగా ఉంటా అనమాట. ఇది ఇంతలే వీడియోస్ కూడా ఫన్నీగా చేస్తుంది అలా చూసారు కాబట్టి. లేదంటే నేను ఏదో నార్మల్గా సీరియస్గా ఇంట్రోవర్ట్ లాగా ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా ఏ పార్టీకి అటెండ్ అవ్వకుండా తను సైలెంట్ గర్లు
అని చెప్పి నేను సైలెంట్గా ఉండను. ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగా ఉంటాను, నలుగురు నవ్వుతూ ఉండాలి, నాతో ఉన్న వాళ్ళు నవ్విస్తూ ఉంటానన్నమాట. అంటే నీకు ఇంత ఎలా బాగుతావు, ఇంత ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, వాగుడు కాయవి వసమింగావా అని అంటుంటారు మా ఫ్రెండ్స్. ఎక్కడికన్నా తీసుకెళ్ళిన మా ఫ్రెండ్స్ తన్వి ఉంటే మస్త్ ఎంజాయ్ చేస్తామే, తన్వి ఉంటేనే బాగుంటుంది, పలానా ఫంక్షన్ ఎందుకు రాలేదే, చాలా బాగుంది, బోర్ ఫీల్ అయ్యాం అంటారనమాట. సో నవ్విస్తూ ఉంటాను. సో ఇదే ఫన్ని ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎలా ఉంటుంది, నేను సాంగ్స్ మంచి సాంగ్స్ చేశానండి, నీతి కబుర్లు చెప్పాను ఇన్స్టాగ్రామ్లో, మంచి ప్రవచనాలు చెప్పాను, బ్యూటీ టిప్స్ కూడా చెప్పాను. సో సక్సెస్ అవ్వలేదు, నాకు ఇది పెడితే రీచ్ వస్తుంది, అంతెందుకు ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చాను, మార్నింగ్ ఎప్పుడో సాంగ్ పెట్టాను, దానికి 25K వచ్చాయి, ఇప్పుడు జస్ట్ వచ్చి ఒక 5 మినిట్స్ కాలేదు 5K రీచ్ వెళ్ళిపోయింది. అంటే ఏంటి అర్థం, జనాలు ఈ కంటెంట్ ఎప్పుడు పెడుతుందా, తన్వి ఏమడుగుతుంది అని వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నేను ఎవరిని వేలుబెత్తి చూపించట్లేదు. ఓకే, కొద్దిసేపు ఇన్స్టాగ్రాము ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీ విషయానికి వెళ్దాము. అసలు మీ ఫ్యామిలీ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చెప్పండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు పెయింటర్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో అనుకోకుండా కోట వెళ్ళినప్పుడు గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ అయింది. బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు తనని అంటే కుల్ఫీ తీసుకొద్దామని వెళ్ళారు డాడీ లోపలికి. కుల్ఫీ తీసుకొద్దామని వెళ్తే అనుకోకుండా కుల్ఫీ బాక్స్ మీద బాంబు ఉందన్న, డాడీ ఫేస్ మీద బాంబ్ బ్లాస్ట్ అయిందనమాట. నేను బయట ఉన్నాను అదే టైంలో, నేను మా డాడీతో వెళ్ళాను, నేను బయట కూర్చున్నాను, డాడీ ఫేస్ మీద బాంబ్ బ్లాస్ట్ చేసరికి ఇదంతా కట్ అయిపోయింది, డాడీకి ఇలా లేచిందనమాట. అంటే ఒక ఫ్రూట్ని ఇలా విడితీస్తే ఎలా ఉంటుంది, ఇలా తల అలా మొత్తం చూసా, తల లోపల పాటు బ్రెయిన్ మొత్తం ఇంజూర్ అయిపోయింది, బ్రెయిన్ సర్జరీ అయింది, డాడీకి ఆ టైంలో పిచ్చెక్కింది కూడా. సో వాళ్ళు బాంబుకి ఏదైతే యూజ్ చేశారో, అంటే మెటీరియల్ ఉంటుంది కదా సమ్, ఏదో ఇనుపరాడ్లు, ముక్కలు, ఇనుపరాజన్ అంట, ఏంటో సైకిల్ చైన్లు ఉండే బాల్స్ ఉంటాయి కదా, ఐరన్ బాల్స్, అవన్నీ బ్రెయిన్ లోంచి తీసి ఇంత చెత్త చూపించారు మా డాడీ బ్రెయిన్ లో నుంచి. చిన్న మనకి తలకి ఏదన్నా గాయం అయితేనే తట్టుకోలేము, మా డాడీకి 6 మంత్స్ టైం ఇచ్చారు, చెప్పలేము, గ్యారంటీ లేదు అని చెప్పేసి. సో 6 మంత్స్ వరకు వెయిట్ చేసాం, మాకు ఎవ్వరు ఎటువంటి ఫండ్స్ రాలేదండి ఎక్కడి నుంచి కూడా, ఆడపిల్లలం, నేను మా సిస్టర్ ఇద్దరే ఫ్యామిలీని పోషిస్తూ వచ్చాము. సో ఎటువంటి ఫండ్స్ రాలేదు, పార్లర్ పెట్టేసుకున్నాను నేను 10th అయిపోయిన వెంటనే బ్యూటిషియన్ కోసం, నేను ఎందులోకి వెళ్ళినా సక్సెస్ అవ్వలేదండి. సో నేను కొంచెం టాక్టివ్ కాబట్టి పలానా ఫేషియల్ చేసుకోండి, ఇలా చేసుకోండి, బాగుంటారు, బ్యూటీ ఉంటుంది కాబట్టి ఈ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుందేమో అని చెప్పేసి బ్యాంక్లో జాబ్ చేశాను, టెలికాలర్ లాగా. ఎక్కడ ఇంకా కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను, అది సక్సెస్ అవ్వలేదు, ఎక్కడ సక్సెస్ చూడలేదు, మగ్గం వర్కులు నేర్చుకున్నాను. ఇంత కష్టం ఉందండి, అందరు అనుకుంటారు స్ట్రాంగ్ వాళ్ళంటే ఏదో చెప్పేస్తుంది, ఏదో మాటలు విసురుద్ది, ఏదో ఉంది ఇది పెద్ద ఇది అది అని చెప్పేసి ట్రోల్స్ చేస్తారు, కానీ నేను అన్నీ అంటే ఎందులో సక్సెస్ అవుతామని చూశాను. సో ఇప్పుడున్న ఫీల్డ్ ఏంటంటే బ్యూటీ ఫీల్డ్, అంత నాకు కూడా అంత క్లయింట్స్ రావట్లేదు, ఎందుకంటే అందరూ యూట్యూబ్లో హోమ్ టిప్స్ చెప్తుంటారు, ఇంట్లో ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో బ్యూటీ పార్లర్ కూడా తగ్గిపోయింది. సో నాకు ఇన్స్టాలో ఏవో చిన్న చేతిగా ప్రమోషన్స్ వస్తున్నాయి, అవి కూడా ఎక్కువ ఇవ్వరండి, కొంచెమే ఇస్తారు, నేను దాంతోనేదో ఫ్యామిలీని చూసుకుంటున్నాను. ఇక్కడ కూడా నా పొట్టగొట్టాలని, నేను ఏదో ఒక ప్రమోషన్ చేస్తే ఇది పచ్చి, ఇది ప్రమోషన్స్ నమ్మకండి, గిమ్మకండి అని చెప్పి నమ్ముతారో నమ్మరో అది పక్కన పెట్టు, నువ్వు నీకెందుకు నాకు డబ్బులు ఇచ్చారో నేను చేసుకున్నా, మీకు ఇష్టం ఉంటే మనీ ఇన్వెస్ట్ చేసుకున్నా అని చెప్పేసి డిస్క్లైమర్లో హైలైట్స్లో నేను పెట్టాను, వాళ్ళు చూసుకుంటారు కదా, నీకెందుకు ఎవరో పెట్టారండి అది, అంటే నాకు ప్రమోషన్స్ రాకూడదనే కదా పెట్టింది, అట్లా చెయ్యకూడదు కదా. ఇప్పుడు ప్రెసెంట్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, డాడీ, మమ్మీ, అక్క. అక్కకి మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు. అక్క ఈవెంట్స్ చేస్తుంది అన్నమాట, ఈవెంట్ ఆర్గనైజర్, యాంకరింగ్ చేస్తుంది తను. ఇప్పుడు ఒక 80% తను చూసుకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని, 20% అంటే నాకు వచ్చే చిన్న చిన్న అమౌంట్తో 20% ప్రొవిజన్స్ కానీ ఎలా ప్రొవైడ్ చేసుకోగలను. డాడీ, మమ్మీ, అక్క ఇంట్లోనే ఉంటుందా? లేదు లేదు, సపరేట్గా ఉంటారు. మమ్మీ? మమ్మీ ఇంట్లోనే ఉంటుందండి, మమ్మీ వచ్చేది, డాడీని చూసుకోవాలి కదా. డాడీకి రీసెంట్గా కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ ఒక సర్జరీ అయింది అనమాట, 2 సర్జరీస్ అయినాయి, 3 మంత్స్లోనే 2 సర్జరీస్ అయినాయి. ఒక సర్జరీకి వచ్చేసి 3 లాక్స్ దాకా అయింది దాదాపు, ఇంకో సర్జరీకి రీసెంట్గా వచ్చేసి 7.5 లాక్స్ దాకా అయినాయి. ఎవ్వరు ఇవ్వలేదండి, ఎవరిని మేము అడగలేదు. ఎందుకు అడగమంటే ఆల్మోస్ట్ గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ అయింది అప్పటి నుంచి ఇద్దరు అమ్మాయిలు కష్టపడుతున్నారు, పేరెంట్స్ని చూసుకుంటారని కాలనీ మొత్తం తెలుసు, ఊరంతా తెలుసు, చుట్టాలందరికీ తెలుసు. సో అడిగి 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 అలసిపోయామండి, అందుకని. అంటే గవర్నమెంట్ మీకేం సపోర్ట్ అట్లా ఏం చేయలేదండి. అప్పుడు డాడీకి హౌస్ రాశారు, సో ఆ హౌస్ కూడా శాంక్షన్ అయింది అన్నట్టు సంతకం చేశారు, స్టాంపు కుద్దారు. కానీ ఇప్పటి వరకు మా డాడీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయి, ఒక్క కన్నే ఉంటుంది మా డాడీకి, ఇంకొక కన్ను అయితే పూర్తిగా ఉండదు. ఈ లెఫ్ట్ ఐ మొత్తం ఊడి ఇలా పడిపోయింది, ఇక్కడ నరం ఉంటుంది కదా, నరంకి ఐబాల్ గుడ్డు నేను ఎప్పుడూ చూడలేదు, అసలు మీరు కూడా చూసుంటారు, అది వేలాడుతుంటే చూశాను, అది కట్ చేసి పడేశారు ఆ గుడ్డుని, ఉత్తి హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఏం చేశారంటే జస్ట్ ఒక ప్లాస్టిక్ కన్ను ఉంటుంది కదా, ఫైబర్ కన్ను, ఎల్వి ప్రసాద్లో ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూ ఉండాలి ఐ, దానికి వచ్చేసి 60,000 అవుతుంది ఆ కన్ను చేంజ్, ఎవ్రీ ఇయర్ 60,000 బట్టి కన్ను మార్పించాలి. ఎందుకు మార్పించాలి అని మీరు అనుకోవచ్చు,
అది ఒకవేళ అది కన్ను పెట్టి లేదు, ఒత్తి హోలే ఉంది, ఏమవుతుంది? గాలికి డ్రై అవుతుంది, డస్ట్ వెళ్తుంది. దీనికి దీనికి కనెక్షన్ ఉంటుంది కదా, సో ఈ కన్ను కూడా దెబ్బతింటది, ఎఫెక్ట్ అవుతుంది, కంటే చూపు పూర్తిగా పోద్ది అని చెప్పేసి. ఓకే, ఇంకా కన్ను ఇప్పుడంతా ఫ్యామిలీ వెల్ సెటిల్డా మొత్తం? ఏం లేదండి, కష్టాల్లోనే, కష్టాలు ఉన్న వాళ్ళకి కష్టాలే ఉంటాయండి, బాగుపడే వాళ్ళకి ఎప్పుడు దేవుడు మంచిగానే ఇస్తుంటాడు, ఇచ్చే వాళ్ళకి ఇస్తుంటాడు, కష్టాలు ఇచ్చే వాళ్ళకి కష్టాలే. అంటే నేను ఏమంటున్నాంటే, ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మమ్మీ, మీ మమ్మీ వాళ్ళు కానీ మీ డాడీ కానీ నీ వీడియోస్ చూసి ఎప్పుడు ఇబ్బంది పడలేదా? పడతారండి, ఇబ్బంది పడతారు. ఫస్ట్లో ఇబ్బంది పడ్డారు, టు బి ఫ్రాంక్ చెప్తే ఎవరైనా ఇబ్బంది పడతారు. సో ఫస్ట్లో ఇబ్బంది పడినా కూడా సరే మమ్మీ నాకైతే ప్రమోషన్స్ వస్తున్నాయి, ఐడియా రీచ్ పెరిగింది, చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా ఏమైనా షూట్స్ వస్తే చేసుకుంటాను, ఇందులో మనీ కూడా రావట్లేదు పార్లర్ నుంచి, క్లయింట్స్ కూడా రావట్లేదు. ఈ రోజు వెళ్తే 200 వచ్చాయి, మార్నింగ్ నేను వెళ్తానండి, వెళ్ళి నైట్ వరకు 8 వరకు 9 వరకు కూర్చుంటాను ఒక్కదాన్ని. క్లయింట్స్ రావట్లేదు, తగ్గిపోయారు. సో ఎందుకు తగ్గిపోయారంటే చుట్టుపక్కల కూడా ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయికి ఫాలోవర్స్ వస్తున్నారంటే అక్కడ కుళ్ళుకుంటారు, అక్కడ ఎదగని వారు తొక్కేస్తారు ఏదో ఒకటి చేసి. పార్లర్ కూడా పలానా తన్వి పార్లర్ సూపర్ రన్ అవుతుంది, నా కోసం క్లయింట్స్ చాలా మంది వెయిట్ చేసేవాళ్ళు అండి, పార్లర్లో ఫుల్ కిటకిటలాడేది బ్యూటీ పార్లర్, ఇప్పుడు మొత్తం లేదు అసలు, తగ్గిపోయింది. సో అంటే చుట్టుపక్కల పార్లర్స్ చాలా పెట్టారు, అది కూడా ఒక జెలస్. అంటే మీరు ఇప్పుడు పార్లర్ సరిగ్గా నడవట్లేదు కాబట్టి ఈ ఇన్స్టాగ్రామ్ దీంట్లోకి వచ్చారా, అంతకన్నా ముందు నుంచి చేస్తున్నారా? లేదు, పార్లర్స్ లో ఉన్నప్పుడు రీల్స్ చేసుకునేదాన్ని, బ్యూటీ టిప్స్ చెప్పేదాన్ని, లవ్ కోట్స్ చెప్పేదాన్ని, బ్రేకప్ కోట్స్ అలా చెప్పేదాన్ని అనమాట. సో అది ఎవరికి కంటెంట్ అంతగా రీచ్ అవ్వలేదు, నచ్చలేదు. ఓకే, సో నేను చెప్పే ఈ విధానం బాగుంది, లాగ్ ఇచ్చి లాస్ట్ లో అసలు వర్డ్ చెప్పడము, మీ డర్టీ మైండ్స్ తగలయ్యి అనడము చాలా నచ్చింది అని నేను అనుకుంటున్నా, మరి నచ్చింది లేదా వాళ్ళే చెప్పాలి, నచ్చి ఫాలో అవుతున్నారు. సో దాని తర్వాత నాకు రీచ్ పెరిగింది కదా. అంటే మీరు అనుకుంటున్నారా అది నచ్చింది అని అనుకుంటున్నారా? అదే, మరి నచ్చపట్టే కదా, మరి నాకు రీచ్ పెరిగింది, మరి ఎన్నో లవ్ కోట్స్ చెప్పాను, సాంగ్స్ చేశాను, మూవీ డైలాగ్స్ క్లిప్సింగ్స్ ఇచ్చాను, అప్పుడు ఎందుకు రాలేదు ఫాలోవర్స్, ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఒక అమ్మాయి శారీ కట్టుకొని చేస్తేనే నచ్చుతారు కొంతమంది, ఆమెకి ఫాలోవర్స్ శారీ కట్టుకుని వెళ్తేనే ఫాలో చేస్తారు. డిఫరెంట్ చేసింది అనుకోండి, ఎందుకు మనకి డ్రెస్సులు అవసరమా మేడం, బాగాలేదు, మీరు అలాగే చేసుకోండి బాగుంటారని చెప్పేసి. సో నేను కూడా ఒక 2-3 సాంగ్స్కి డ్యాన్స్ చేస్తే ఎందుకు మేడం మీరు మీ ఓన్ వాయిస్తో ఒక డైలాగ్ వదలండి అని చెప్పేసి కామెంట్స్ పెడతారు. ఒక డైలాగ్ చెప్పండి. ఏంటి ఎట్లా అంటే మీ ఫేవరెట్, మీరు రీల్స్ ఇన్ని చేశారు కదా, దాంట్లో మీ ఫేవరెట్ డైలాగ్ మీరు దేని వల్ల వచ్చారు మీకు? దేనివల్ల వచ్చా అంటే ఒక 10 రీల్స్ దాకా చాలా అంటే మిలియన్స్లో వెళ్ళిపోయినాయి, 10 మిలియన్స్ దాకా అలా వెళ్ళాయన్నమాట. సో ఒకటి బాగా పిసికి కొట్టి చేస్తే హెల్త్కి చాలా మంచిదంట, జొన్న రొట్టె అని చెప్తానమాట లాస్ట్లో ఆ డైలాగ్. బాగా పిసికి కొట్టి చేస్తే హెల్త్కి చాలా మంచిదంట తింటే. ఏంటది? ఓకే, జొన్న రొట్టె అంటే అదే జొన్న రొట్టె అంటే ఇలా కొట్టకుండా కట్టెతో తాల్స్తే కూడా అవుతుంది కదా రొట్టె? అవ్వదు, అవ్వదా? చచ్చిన అవ్వదు, విడిపోద్ది, ముక్కలు ముక్కలే విడిపోద్ది, చపాతి చేస్తేనే అవుతుంది, కొడితేనే సెట్ అవుతుంది, కొడితేనే సెట్ అవుతుంది. అది డబుల్ మీనింగ్ ఉంది కదా. ఏంటి అర్థం చేసుకునే వాళ్ళు డబుల్ మీనింగ్ అర్థం చేసుకుంటారు. ఓకే, అంటే ఆ దీని వల్ల మీరు బాగా హైలైట్ అయ్యారు ఫస్ట్, ఇదే ఇదేనా మీరు అంటే ఇంట్లో ఫేమస్ అవ్వట్లేదు అని మళ్ళీ ట్రెండ్ చేంజ్ చేసి ఇంకేమైనా చేద్దామని చేసి. సో నేను చేసిన తర్వాత నేను ఒక్కదన్నా చేయలేదు, నన్ను చూసి అరే తన్వికి ఇలా చేస్తే ఫాలోవర్స్ వచ్చారని నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పారు. ఇంతకంటే అంటే డబుల్ మీనింగ్ డైరెక్ట్ మీనింగ్ చెప్పేశారు బూత్ బర్డ్ యూజ్ చేసి, నేను అలా యూజ్ చేయలేదు. అలా యూజ్ చేస్తే నాకంటే బ్రేక్ వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళని చూసి నేనేమి ఇలా చెప్తే మళ్ళీ ఇంకా రీచ్ వస్తుంది కదా అని ఇంకా మళ్ళీ నేను ముందడుగు వేయలేదు, అక్కడతోనే ఆపేశాను. ఇప్పుడు ఇంకోటి నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు రీల్స్ చేస్తున్నారు, మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళకి, చాలా మంది చాలా ట్రోల్ చేస్తారు, చాలా చేస్తున్నారు, బోల్డ్ గా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని, వాళ్ళ గురించి మీరు ఏమ అంటే మీరు చూస్తుంటారా మీ ట్రోల్స్ ఏమన్నా? అంటే నా ట్రోల్ ఎవరైనా షేర్ చేస్తే నేనైతే పంపించొద్దు అని చెప్తాను, ఎందుకంటే ట్రోల్ చేసుకుంటే చేసుకొని, ట్రోల్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్లస్ పాయింట్ అవుతుంది, ఎవరి అమ్మాయి, ఈ అమ్మాయి వీడియోలు ఎలా ఉంటాయి, అకౌంట్ రీచ్ పెరుగుతుంది, అవునా కాదా, విజిట్కి వస్తారు అకౌంట్, విజిట్కి అకౌంట్స్ రీచ్ పెరుగుతుంది. సో చేసుకుంటే ఫస్ట్లో అయితే చాలా ఫీల్ అయ్యాండి, ఒక ట్రోల్ 2-3 ట్రోల్స్ వచ్చాయి, బాగా పిసికి కొట్టి చేస్తే హెల్త్కి చాలా మంచిదంట జొన్న రొట్టె అని చెప్పాను కదా, ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి ఆలోచించుకున్నాను అనమాట. సో నాకు ఈ ట్రోల్స్ ఇవి ఏమంటారు సీక్వెన్స్లు ఇవన్నీ పెద్దగా తెలియదు అనమాట, రీమిక్స్లు చేయాలి నా వీడియోలు నేను చేసుకుంటూ వెళ్ళదని సడన్గా ఇలా మార్పు వచ్చేసరికి ట్రోల్స్ చేస్తున్నారేంటి ఎలా వీటిని తీసేయమని చెప్పి అడుగుదామని కొంతమందికి ఇన్బాక్స్లోకి వెళ్ళి అన్నా తీసేయమన్నా బాగాలేదు ఎందుకన్నా అలా తిట్టని నేను ఏమన్నా అన్నానా అని మంచిగా అడిగాను. వాళ్ళు తీయడం కుదరదురా మిలియన్స్లోకి వెళ్ళిందని పోనీ కామెంట్స్ ఆఫ్ చేయన్నా అని చెప్పాను, కామెంట్స్ ఆఫ్ చేసేవాళ్ళు కొంతమంది విని కామెంట్స్ ఆఫ్ చేశారు, అలా కొంతమంది అన్నలు పరిచయం అయ్యారనమాట ఇన్స్టాలో ట్రోల్స్ చేసేవాళ్ళు. తర్వాత కొంతమంది ఏమో విని విన్నట్టుగా లేదు
మేము కామెంట్స్ ఆన్లోనే పెట్టుకుంటాం, మేము ట్రోల్ చేస్తామని చెప్పేసి అన్నట్టు అన్నారు. సరే మా ఫ్రెండ్స్ని కొంతమందిని అడిగా, సో అండ్ సో ఇలా ట్రోల్ చేస్తున్నారని, అదే చేసుకుంటూ చేసుకున్నారు వాళ్ళు, ట్రోల్ చేసినంత మాత్రం వాళ్ళు అన్నంత మాత్రం నువ్వు అయిపోతావా, నువ్వు ఆ పని చేసావా, నువ్వు చేయగా వాళ్ళు చూసారా అని చెప్పేసి. మీకు సాయి ముదిరాజ్ ఐడియా ఉందా? అంటే విన్నాను, చూడలేదు. చూడలేదు అతను, అసలు అతన్ని చూడలేదు మీరు? అసలు చూడలేదు, ట్రోల్స్ అయితే చేస్తాడని తెలుసు, చూడలేదు. ఓకే, ఆయన మీ పైన బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటాడు ఎందుకో మరి? అదంత అంత నేనేం కక్ష అంత కక్ష పెట్టుకునే అంత నేనేం చేశాను నా పైన ట్రోల్స్ చేయడానికి? ఓకే, అంటే ట్రోల్స్ చేయమని చెప్తున్నాను నేను, చేయొద్దని చెప్పట్లేదు, చూసి చెయ్యండి. హెల్దీ ట్రోల్స్ ఉండాలి. హెల్దీగానే ఉండాలి. ట్రోల్ అంటే ఒకళ్ళు చూసి నవ్వుకునేలా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నారు తన్వి వీడియోలు వస్తే, స్ట్రాంగర్ వీడియోలు వస్తే మ్యూట్ చేసుకుని వినాల్సి వస్తుందని. మరి మీ వీడియోలు వస్తే మ్యూట్ చేసుకుని వినరా అలా ట్రోల్ చేస్తే? ఆడవాళ్ళు కూడా చూడాలనుకుంటారు కదా. ఇప్పుడు నేను అన్నాను ఆహా జొన్న రొట్టెనా, ఓకే అమ్మ బాగా చెప్పావు, జొన్న రొట్టెలు అలా చేయాలని మాకు తెలియదు. అలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా ఫన్ ఉంటుంది, అలా కూడా రీచ్ వెళ్తుంది. ఎందుకంటే నా వీడియో పెట్టి ట్రోల్ చేసినట్టు అదే పలానా వ్యక్తి ట్రోల్ చేశాడు ఏముంది ఏంటని చూస్తారు కదా. అలా కూడా రీచ్ బూతులు ఎందుకు వాడాలి? బూతు మాట ఎందుకు అనాలి? ఒక అమ్మాయిని పట్టుకొని బిచ్ అనేంత ఏం చేసింది? బిచ్ అంటే ఏంటి? మీరు చెప్పేది ఏంటి? నేనేం చెప్పాను? నేను అన్నానా కింది కొంగి చూస్తే ఏం చూస్తే బాగా? అదే చెప్పండి మీరే, నేను చెప్పలేను, నేను చెప్పలేను అట్లాంటి. చెప్పండి, పర్లేదు, ఎందుకు అన్నారు కదా మీరు చెప్పలేను కాబట్టి చూస్తారు. కిందికి వెళ్ళి చూస్తే ఏం కనిపిస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. అది ఏం కనిపిస్తుంది? బోర్ బావో బావో, లిఫ్ట్ది ఉందా, ఏమన్నా ఏమంటారు సెట్టింగ్స్, లేకపోతే సంపులో ఏవో కనిపిస్తాయి. వంగి చూస్తేనే కనిపిస్తాయా? వంగాలి కదా మరి. నార్మల్ గిట్ల వెళ్ళి చూస్తే కనిపించదు. అంటే మీరు అలా వంగి చూస్తారు? వాటర్ బాటిల్ ఉంది అక్కడ చూడండి, ఇలా ఇలా ఉన్నా నేను, వాటర్ బాటిల్ చూడండి. ఉంది కదా, ఉంది, ఇలా చూడండి, ఇలా ఇలా పెట్టండి. అలా ఎందుకు పెట్టాలి? చక్కగా అంటే ఇలా ఉంటాం కదా. నేను ఏమంటున్నా అంటే కెమెరాకి ఫేస్ పెట్టండి. మీరు చెప్పేటి అన్ని, నేను చెప్పేటి అన్ని పర్ఫెక్ట్, ఎదుటోళ్ళు ఆలోచించుకునేది లేదు. నేను అనట్లేదు, నేను చెప్పేది పర్ఫెక్ట్ అన్నట్లు. ఎవరు పర్ఫెక్ట్ కాదు. మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఎవరు పర్ఫెక్ట్ కాదని? ఎవరు పర్ఫెక్ట్ కాదు. నా ఒకళ్ళ వైపు 1000 అయితే చూపిస్తున్నారంటే మన వైపు 4000 చూపిస్తాయి. సామెత కూడా ఉంది. సో ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో అలాంటప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళని ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి? చేసుకో ట్రోల్, నేను చేయొద్దు అన్నట్లు. నేను చేస్తా ట్రోల్, నేను ఒక ట్రోలర్నే. లేడీస్ ట్రోల్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అంటే మీరు ట్రోల్ చేయొచ్చు, కానీ మిమ్మల్ని ఎవరైనా ట్రోల్ చేస్తే హట్ అవుతారు అంతేనా? అంటే ట్రోల్ చేసే విధానం కూడా బాగుండాలి కదా, నచ్చాలి కదా. అడ్డగోలుగా చేసే సిస్టమ్ వచ్చాడు నీకు, నీకు బూతులు వచ్చినంత మాత్రం నువ్వు నన్ను తిట్టేస్తావా? ఇప్పుడు నాకు వచ్చు బూతులు, నేను తిట్టలేనా? తిడతాను, నేను తిడతాను బూతులు తిడితే. ఏమవుతుంది? నీకు నాకు తేడా ఉండదు అంతే. నువ్వు నన్ను బిచ్ అంటావు, నేను నన్ను బిచ్ కొడకా అంటాను. ఊరుకుంటావా నువ్వు? ఎందుకు ఊరుకుంటావు? ఊరుకోవు కదా. అందుకనే మరి అనొద్దు అనిపించుకోవద్దు. ఇన్స్టాలా మీరు నన్ను మ్యారేజ్ చేసుకుంటారా, చేసుకునే వాళ్ళు కామెంట్ పెట్టండి అట్లా అడిగారు, ఎవరన్నా చేసుకుంటాను అన్నారా? చేసుకుంటారా అని వాళ్ళని నేను అడగలేదు, వాళ్ళే నన్ను అడిగారు. ఆ కామెంట్ తీసుకొచ్చి నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా స్వీటీ అంటే ఏదో సాంగ్ పుత్తడి బొమ్మ పుస్తలు కడతాను సిగ్గుపడుతూ కామెంట్కి రిప్లై ఇచ్చాను. కొన్ని కొంతమంది ఏంటంటే చెప్తున్నాను, కొన్ని కామెంట్స్కి రిప్లై ఇచ్చామనుకోండి, నా దగ్గర ఏం కంటెంట్ లేదనుకోండి, అలా రిప్లై ఇచ్చేస్తుంటా, మంచి కామెంట్ వెతికి రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట. కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు. అంతేగాని నేను చేసినంత మాత్రం నేను పెళ్లి చేసుకుంటాను కదా, లవ్ యూ చెప్తారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే అరే లవ్ యూ చెప్పేసాడు, నాకు లవ్ యూ చెప్పాడు, అమ్మ మా వాళ్ళు చూస్తే ఏదో అనుకుంటారని చెప్పేసి ఫీల్ అవుతారు. అలా ఏమున్నది, లవ్ అంటే ఏముంది? అన్న చెల్లికైనా లవ్ చేయొచ్చు, అంటే ప్రేమ చూపించే విధానం వేరుంటుంది. ఒక మదర్ని ఫాదర్ని లవ్ చేయొచ్చు, అలా ఉంటుంది అనమాట. ఒక అమ్మమ్మ తాతయ్య మీద ప్రేమ చూపించవచ్చు. నా ఫ్యాన్స్ నా మీద ఇష్టంతోనే లవ్ అని చెప్తున్నారు. మరి అవును, కరెక్టే, మీరు అన్నది కరెక్టే. మరి ట్రోల్ చేసే వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ నన్ను ఇష్టపడి చేస్తున్నారని ఎందుకు అనుకోవట్లేదు? ఇష్టపడితే తిడతారా? అరే ప్రేమతోని. ఇప్పుడు ఈ రోజు మీరే అన్నారు కదా, ఒక సిస్టర్ ని లవ్ యూ చెప్పొచ్చు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద మీకు ప్రేమ ఉంటుంది, మీరు మీ ఫ్యామిలీ మెంబర్ ని తిడతారా? 100% అంటే ఒసేగిసే అంటే మీనింగ్ నేను ఏమంటున్నానంటే సందర్భం, సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న దాన్ని బట్టి తిడతారు, కామన్ కాదు అది లవ్ అనేది ఎందుకు అనుకోవట్లేదు? ఆ ట్రోల్ చేసే వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ కాదే, నాకు ఆంటీ కదా, వాళ్ళకి ఫాలోవర్స్ కోసం, వాళ్ళ స్వార్థం కోసం నన్ను ఓన్లీ. మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ ఫ్యామిలీ నంబర్ చూసుకోటే తట్టే పెట్టుకోవాలి ఇన్స్టాగ్రామ్ వీడియోస్, అందరికి వెళ్ళే తట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు? మరి పెట్టుకుంటా నేను, అది నా ఇష్టం కదా. నేను ఏమంటున్నానంటే పబ్లిక్ లో పెట్టుకోవచ్చు. ఈ రోజు పబ్లిక్ అకౌంట్ పెట్టుకున్నా ఇంత ఫేమస్ అయ్యాను కాబట్టి నేను మీతో కూర్చొని ఇక్కడ ఇంటర్వ్యూ. పబ్లిక్ తో పెట్టుకుంటే మీరు ఫేమస్ అయ్యారు. పబ్లిక్ అకౌంట్ పెట్టుకున్నా అన్న, పబ్లిక్ తో ఓకే, పబ్లిక్ అకౌంట్ పెట్టుకున్నారు కాబట్టి ఫేమస్ అయ్యారు. ప్రైవేటే ఉండేంత అంతే కదా అకౌంట్, పబ్లిక్ అకౌంట్. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, నాకు నా ఫ్యామిలీ రా, వాళ్ళు నా ఫ్యామిలీ. ఇంత ముందు ఏమన్నారు నా ఫ్యాన్స్ అన్నారు. మరి ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అని వీళ్ళని కూడా అనుకోవచ్చు కదా. నేను ఏమంటున్నా అంటే మీరే అన్నారు 1000 చూపిస్తే 4000 మనల్ని రిటర్న్ చూపిస్తాయి అన్నారు. అంటే మీకు 1000 మాత్రమే కనిపిస్తుంది,
కానీ నాలుగేళ్ళని కూడా మనము ఇప్పుడు ప్లస్ మైనస్ అనేది మనం నడిపించే బండికి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. అవునా? మైనస్ లేకపోయినా నడవదు అక్కడ, ప్లస్ లేకపోయినా నడవదు. మీరు ప్లస్ ఒకటే ఆలోచిస్తున్నారు, మైనస్ ను కూడా ఫాస్ట్ గా ఎందుకు అనుకోవట్లేదు అని నేను అడుగుతున్నాను. నేను పాజిటివ్ గా తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ లో నేను వెళ్ళి అన్నయ్య డిలీట్ చేయి ప్లీజ్ బ్రో డిలీట్ చేయని ఇప్పుడు ఎవరిని అడగట్లేదు. ఎంత ఘోరంగా ట్రోల్ చేసినా ఏమైనా లాంచ్ చేసుకోండి, ఎందుకు ట్రోల్ చేస్తారు, ఫేమ్ అవడానికి ట్రోల్ చేస్తారు. మా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారనమాట, బ్రెయిన్ వాష్ చేస్తారు, చేసుకోండి నీకే రీచ్ పెరుగుతుంది, ఎవరు ఈ అమ్మాయి ఈ అమ్మాయిని ట్రోల్ చేశాడు ఏంటని చెప్పేసి నీ ప్రొఫైల్ కి విజిట్స్ ఎక్కువ అవుతాయి, సో చేసుకోని చెప్పేసి ఈ మధ్య ఆపేశాను నేను ఎవరిని అడగడం. బయట అంటే నేను ఏమంటున్నాను, మీరు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వరకే మాట్లాడతారు అట్లా? నేను ఏమడుగుతున్నా అంటే క్లారిటీగా వినండి, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ వరకు మాత్రమే మాట్లాడతారు, ఇంకా మిగతా ఏ వీడియోలలో మీరు మాట్లాడరు? మాట్లాడండి. విజయ్ ముదిరాజు ఇంటర్వ్యూలో మీరేం మాట్లాడారు? ఏం మాట్లాడాను? తను అడిగాడు, నేను చెప్పాను. అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడింది చూస్తున్నారు కానీ ట్రిమ్ చేసిన షార్ట్స్ చూడలేదే మీరు, ఇంటర్వ్యూ మొత్తం చూడలేదు. నేను ఏమంటున్నానంటే మీరు ఇప్పుడు ఇన్స్టా చేసింది కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది తెలియదు, మీరు వదిలిన వీడియోస్ మాత్రమే చూసి. విజయ్ గౌడ విజయ్ ముదిరాజా? విజయ్ ముదిరాజ్. ముదిరాజ్ ఓకే, నా పార్లర్ లో చేశారు ఇంటర్వ్యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ అదే ఐ థింక్, దానికంటే ముందే నేను అదే చూసాను. నేను అక్కడ మీరు మాట్లాడింది కరెక్ట్ అని మీకు అనిపించిందా? ఏంటి ఆ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడే విధానం? పెట్టండి పెట్టుకోండి వంగి పెట్టుకుంటారు. అదే అదే చెప్తాను, దానికి క్లారిటీ ఇస్తాను. సో దానికంటే ముందు మేము డిస్కస్ చేసాము ఎలా చేద్దాం రా ఇంటర్వ్యూ అంటే, సరే అన్న మీ ఇష్టం ఎలా చేద్దాం చెప్పండి అంటే, సరే నీ పార్లర్ దగ్గరికి వచ్చాం కాబట్టి మంచిగా చేసుకుందాం నీ పార్లర్. తను ఎప్పటి నుంచో నువ్వే రా ఇంటర్వ్యూకి అన్నాడు. సో నేను రానన్నా, ఎందుకంటే ఈ అమ్మాయికి ఏం పని పాటలేదు, ఎప్పుడు ఇన్స్టాలో పోస్ట్లు పెడుతుంటుంది, కామెంటర్స్కి రిప్లై ఇస్తుంటుంది. అంటే కామెంటర్స్కి రిప్లై ఇచ్చేది పని పాటలే కాదు, వాళ్ళు ఎంతో టైం తీసుకుని నా వీడియో చూసి వాచ్ అవర్ పెంచి కామెంట్ చేస్తున్నారు. బ్యాడ్గా పెట్టని గుడ్గా పెట్టని కామెంట్ లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేస్తున్నారు కదా, సో అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి రిప్లై ఇస్తున్నాను అనమాట. అంతేగాని నాకేం పని పాట లేక కాదు, ఇంట్లో పని చేసుకుంటాను, పేరెంట్స్ని చూసుకుంటా, పార్లర్కి వెళ్తాను. ఈ టైంలో ముదిరాజ్ దగ్గరికి వస్తున్నాను నేను, ఎందుకు అలా మాట్లాడుకున్నారు అంటే తను ఎలా చేద్దాము ఇంటర్వ్యూ, సో ఇలా అడగొచ్చా అని చెప్పేసి అడుగు అన్నా, సరే చూసి అడుగు కొంచెము, అడగడం కూడా నా పార్లర్లోనే ఇంటర్వ్యూ చేద్దాము, నేను ఏం చేస్తున్నా సో అండ్ సో చూపించాలి అని చెప్పేసి అంటే, ఇక్కడ ఉన్న పలంగా నీకు ఎలా డైలాగ్స్ వస్తాయి, ఉన్న పలంగా ఏమన్నా చెప్పగలవా డైలాగ్స్ అని చెప్పేసి అన్నాడు స్పాంటేనియస్గా. యా చెప్పగలను అని చెప్పి అంటే ఏదో ఒక డైలాగ్ వదులు నా మీద అని తనే చెప్పించుకున్నాడు, అందుకే నేను చెప్పాను. ఇప్పుడు మీ మీద వదలమన్నా మీరు మీరు ఎందుకు పెట్టుకున్నారు, మీకు లేదా పెట్టాలనిపించింది కాబట్టి పెట్టుకున్నా? అది అంది అర్థమైపోయింది కదా మీకు. సో వీళ్ళకి కూడా రాను రాను నేను చేసే డైలాగ్స్ ఫస్ట్ లో కన్ఫ్యూజింగ్ గా అనిపించాయి అన్నమాట. సో మీకు ఎందుకు ఏపించుకోవాలనిపించింది మరి? ఏంటి మేకప్? నేను మేకప్ వేసుకోలేదు. ఓకేనా? ఏపించుకోలేదు. మీరు ఐలైనర్ ఏది యూజ్ చేయరా? కాజల్ యూజ్ చేస్తా. ఇప్పుడు కాటుకు కళ్ళకు కాటుకు పెట్టుకోవాలి, కాటుకు కూడా నేను ఒక సైంటిఫిక్ రీజన్. మరి ఎందుకు పెట్టుకున్నారు మీరు? అది చెప్తున్నా, కాటుకు ఎందుకు పెట్టుకున్నాను అంటే, లిప్స్టిక్ ఎందుకు వాడుతున్నారు చెప్తాను. మీరు నేచురల్ బ్యూటీ కదా, ఇంటర్వ్యూ ఉంది కదా, కొంచెం అందంగా కనిపించాలి కదా మరి మా బంగారాలకి. ఓకే డన్. ఇంకోటి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నీకు సజెషన్ చెప్తున్నా అనుకోవచ్చు మీరు, నాకు తెలుసులే నువ్వు చెప్పేది ఏంది బాడీ గురించి అట్లా అట్లా కూడా థింక్ చేయొచ్చు. అంటే బయటికి సజెషన్ చెప్తున్నారు అనుకుంటా, లోపల ఏమనుకుంటానో మీకు తెలియదు. అది కూడా నేనే చెప్తున్నా, ఏదైనా అనుకోయి కదా, నేను నాకు సంబంధం లేదు అనుకుంటారు కాబట్టి నేను సెకండ్ దే అనుకోవచ్చు. మీరు ఇప్పుడు మీరు ఇన్ని కష్టాలు మీకు ఉన్నాయి కదా, నీ కష్టాలు షేర్ చేసుకోవాలంటే మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు? నీకు ది బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు. నాకు ఎవ్వరు లేరు, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. ఓకే, ఎందుకంటే అంటే బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్స్ మీన్స్ మీరు తప్పుగా అనుకోదు, బాయ్స్ ఫ్రెండ్స్ కావచ్చు. అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక పర్సనల్ విషయాలు చెప్పుకోవడానికి ఉంటారు కదా, మీరు ఎవరితో షేర్ చేసుకోగలుగుతారు మీ బాధలు? కానీ నాకు ఇద్దరు ముగ్గురు అక్కలు ఉన్నారు, వాళ్ళే కాల్స్ చేస్తుంటారు రెగ్యులర్ గా, నాకు టచ్ లో ఉంటారు. వాళ్ళతో చెప్తా అక్క ఇలా అయింది, అక్క ఇట్లా, డాడీకి ఎలా ఉందిరా అది అని చెప్పేసి అడుగుతారు. ఇద్దరు ముగ్గురు అన్నలు ఉన్నారు, విజయ్ ముదిరాజ్ అన్న కూడా నాకు రెగ్యులర్ గా కాల్ చేస్తుంటాడు ప్రమోషన్ ఏమైనా ఉంటే చెప్తారు. విజయ్ విజయ్ గౌడ్ కూడా చెప్తాడు ప్రమోషన్స్ ఏమన్నా ఉంటే చెయ్యి తన్వి అట్లా అని చెప్పేసి. సో అంటే మా ఫ్యామిలీని చూసారు కాబట్టి, విజయ్ గురించి కొంచెం తెలుసు కాబట్టి అంటే తన్విని స్ట్రాంగ్ గా చూడక ముందు ఓన్లీ వీడియోలోనే చూస్తే చాలా బ్యాడ్ అనుకుంటారు, పర్సనల్ గా చూస్తే తెలుస్తుంది అనమాట. ఇంకా మా ఇంటికి వచ్చి చూస్తే ఇంకా అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ విజ్జు గానీ చందు గానీ చాలా మంచి క్యాండిడేట్లు, ఎందుకంటే వాళ్ళ వీడియోలు అందరూ చూసి విజ్జు గౌడ్ అరే వీళ్ళేంద్ర అనుకుంటారు, కానీ వ్యక్తిగతంగా నాకు ఫ్రెండ్స్ తెలుసు, మేము మంచి ఫ్రెండ్స్, మంచి రెస్పెక్ట్ఫుల్ క్యాండిడేట్లు చూస్తే అట్లా ఉంటారు, కానీ నాకు బాగా ఇష్టం విజ్జు. ఇప్పుడు మన విజయ్ ముదిరాజ్ గానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంట్లో మాకు
ఫిష్ గిష్ అన్ని పెట్టి మంచి క్యాండిడేట్, ఎందుకంటే చూసే వాళ్ళకి అరే వీడు ఏంద్రా అనిపిస్తుంది. కానీ మీరు ఫైర్ అవుతుంటే కూడా నేను వీళ్ళు ఏమైనా ప్లాన్ చేసి చేసారా ఇంటర్వ్యూ అంటే నాకు అనిపించింది. అంటే దానికంటే ముందు చందు అడిగిన క్వశ్చన్ నాకు కొంచెం నచ్చలేదు, నన్ను అడిగేసరికి తట్టుకోలేకపోయాను. బాడీ షేమింగ్ చేసే క్వశ్చన్ అడిగాడు, సో నేను తట్టుకోలేకపోయాను అనమాట. ఎందుకు నేను ఎందుకు అంత నమ్మకంగా ఇంటికి పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చాను, మా ఫ్యామిలీని చూపిద్దాము అని చెప్పేసి తెలియాలి. పార్లర్ అంటే నేను వర్కింగ్ ప్లేస్ పార్లర్ చూపించేశాను, ఒక స్టూడియోకి వెళ్ళి ఆల్రెడీ చేసొచ్చాను, నా అంతటి నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చొచ్చాను. సో నా ఫ్యామిలీని చూస్తే కూడా జనాలకు కొంచెము నా మీద బ్యాడ్ థాట్స్ అనేవి పోతాయి, ఈ అమ్మాయి ఎందుకు కష్టపడుతుంది, కష్టపడాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, నువ్వు ఇలాగే ఎందుకు చెప్పాలి అని కూడా క్వశ్చన్ చేశాను. చాలా మార్గాలు అంటే ఎలా చెప్పండి? చాలా మార్గాలు అంటే ఇప్పుడు మీకు బ్యూటీ బ్యూటీ పార్లర్ ఉంది, దాని మీద సరిగ్గా చేసుకోవచ్చు కదా. ఇట్లా బూతులు మాట్లాడి ఇదంతా చేయడం ఎందుకు? ఆ వర్క్ ఎక్కడ పోతుంది నాకు చూపించండి. ఇప్పుడు ఎందుకంటే దాంట్లో ఇప్పుడు కొన్ని కొన్ని వీడియోలు మీరు క్లారిటీ ఇస్తున్నారు, కొన్ని కొన్ని వీడియోలు మీరు క్లారిటీ ఇస్తున్నారు గ్యాప్ లో, అవి డబుల్ మీనింగే. కొన్ని కొన్ని వీడియోలు ఎస్కేప్ చేసేస్తున్నారు, అంటే అక్కడ కాపేస్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే నేను చూశాను, నేను మీ వీడియోలు అన్ని చూశాను. నేను నాకు అనిపించింది ఏంటంటే ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరి ఒక్కొక్కరు టాలెంట్ ఒక్కొక్కటి, మీ స్టైల్లో మీరు చేస్తున్నారని ఐ థింక్ నేను అనుకున్నాను. బట్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు మీకు బ్యూటీ పార్లర్ ఉంది, మీరు కొంచెం సొసైటీలో ఎట్లా ఉంది మీకు తెలుసు, మీరే అంటున్నారు సొసైటీలో మీరు వేరే వర్కులు లేవా అని. అంటే వేరే వర్క్స్ అంటే మీరు మీరు దాన్ని తప్పుగా తీసుకున్నారు కదా. అదే తప్పుగా కాదు, వేరే వర్క్లు అంటే అంటే ఏం చేయాలి అని క్వశ్చన్ చేశారు. ఏం చేయాలి, నేను ఒక బ్యాంకింగ్ స్టోర్ లో వర్క్ చేయలేనండి, నాకు అంత టైం ఉండదు. ఈవినింగ్ అయితే నేను 7:30-8 లోపే ఇంట్లో ఉండాలి. ఓకే, సో ఒక బట్టల షాప్ లో పని చేయలేను, ఎందుకంటే బట్టల షాప్ నా ఎడ్యుకేటెడ్, సో నేను చేయలేను బట్టల షాప్ లో. సో ఏదైనా కంపెనీలో అలా చేద్దామా అంటే అంత పెద్దగా చదువుకోలేదు, ఇంగ్లీష్ రాదు, సిస్టమ్ వర్క్ చేయలేను, మాట్లాడతాను ఇంగ్లీష్ మాట్లాడతాను కానీ మరి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. సో ఏం చేయాలి, నాకు తెలిసిన ఫీల్డ్ బ్యూటీ ఫీల్డ్, సో ఇన్స్టాగ్రామ్లో నేను చెప్పే మాటలుకి ఒక బ్రేక్ వస్తే, ఏదన్నా ఫర్దర్గా ఏమన్నా ఛాన్సులు వస్తే దాని త్రూ ఇన్కమ్ సోర్స్ చేసుకుందామనే. కానీ ఈ బూతులు గీతులు తప్పుడు మార్గంలో వెళ్ళాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. తప్పుడు మార్గంలో వెళ్ళాలంటే ఇన్స్టా ఒక్కటే అవసరం లేదు, ఇది ఒక్కటి. బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడినా ఏదో మాట్లాడినా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి తిరిగామనుకున్న చెడు తిరుగుళ్ళు, ఎవడైనా డబ్బులు ఇస్తాడు. ఎందుకు పెట్టుకున్నాను అంటే చాలా మంది స్వీట్ గర్లు, క్యూట్ గర్లు, చాక్లెట్ గర్లు, ఇన్నోసెంట్ గర్లు, డీసెంట్ గర్లు అని పెట్టుకుంటారు. నా వీడియోలు కొంచెం బోల్డ్గా ఉన్నాయి, కంటెంట్లు అలా ఉన్నాయి కాబట్టి ఒకసారి స్క్రోల్ చేస్తుంటే ఆర్జీవీ గారి వీడియోస్ వచ్చాయన్నమాట. ఇలా దన్నదన అంటే నిలబెట్టి ఇలా ఆన్సర్ చెప్పేస్తారనమాట, ఎంతరాబాయ్ అన్నట్టు. సో నేను కూడా అలా అవుతున్నానా ఏంటి, నేను వైల్డ్గా అవుతున్నానా, బోల్డ్ కంటెంట్ ఇస్తున్నానా అని చెప్పేసి ఆర్జీవీ, సో అందరూ చాక్లెట్ గర్లు, బ్యూటిఫుల్ గర్లు, చార్మింగ్ గర్లు అని చెప్పేసి పెట్టుకున్నా. లేడీ ఆర్జీవీ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి లేడీ ఆర్జీవీ పెట్టా. సో చాలా మంది ఆ పేరుని ఇష్టపడ్డాడు, నాకు కామెంట్స్ కూడా లేడీ ఆర్జీవీ, లేడీ ఆర్జీవీ అంటారు. ఎవరికి లేదు కదా, డిఫరెంట్ గా ఉండాలండి, నా కంటెంట్ డిఫరెంట్, నా నేమ్ కూడా డిఫరెంట్ ఉంటే. ఎప్పుడన్నా కలిసారా ఆర్జీవీ గారిని? లేదండి, చాయిస్ వస్తే తప్పకుండా కలుస్తాను. ఎందుకు చాయిస్ ఇస్తారు, అమ్మాయిలు వస్తే? లేదు, ఆ చాయిస్ కాదండి, అంటే నా పేరు చెప్పుకొని వీడియోలు చేస్తున్నావు అంట ఏంటి, అదేదైనా ఒక క్వశ్చన్ అడిగితే అంత టైం ఉండదు లేండి ఆయనకి, ఆయన అంత థింక్ చేసి అంత టైం అయితే ఉండదు. అవును, ఎదుటి వాళ్ళకి అంటే చాయిస్ ఇస్తే వెళ్దాం అనుకుంటున్నారు? yes, ఆర్జీవీ గారి చాయిస్ వెళ్దాం అనుకుంటున్నాను, మీట్ అవుతాను. అంటే మీట్ అంటే ఇలా కూర్చొని ఒకరు, నేను అదే అంటున్నాను, అంతే, ఒక కప్ కాఫీ, సార్ని కలిసి ఒక సెల్ఫీ చాలు. ఓకే, మరి ఆర్జీవీ గారు ఇప్పుడు అంటే ఆర్జీవీ గారు పిలిస్తేనే వెళ్తారా, మీరు వెళ్ళి మీట్ అవుదాం అనుకుంటున్నారా? అంటే నాకు ఎలా తనని కలవాలి, ఎప్పుడైనా సరే నాకు సినీ ఫీల్డ్లో ఎవరైనా ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని తెలియదు అనమాట. ఒకవేళ తన అసిస్టెంట్స్ ఎవరో మేకప్ మీద ఎవరో ఎవరో సమ్ ఉంటారు కదా, ఇలా రమ్మంటున్నారండి ఒకసారి అని చెప్పేసి అంటే వెళ్తాను నేను. అంటే నేనేమి ఈగో చూపించట్లేదు, వాళ్ళే పిలిస్తే పోదాంలే అని చెప్పేసి, అంటే వాళ్ళకి థాట్ ఉందనుకోండి వెళ్ళొచ్చు ఇప్పుడు జబర్దస్త్. కానీ ఏదైనా సరే వాళ్ళు పిలిస్తే వెళ్తాను, నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలి. ఓహో, జబర్దస్త్ అంటే కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ అంటే మీరు అనుకుంటున్నారు ఆర్జీవీ మిమ్మల్ని పిలుస్తారు, మీ వీడియోలు చూసి అంత టైం ఉంది అనుకోలేదు. ఒకవేళ అంత టైం ఉండదు, వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్, మనల్ని ఎక్కడ పట్టించుకుంటారు. ఓకే, అమ్మాయిలను పట్టించుకుంటారులే సార్, సార్ పట్టించుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, మీ స్టడీ మీ స్కూల్ నుంచి కావచ్చు, మీ లైఫ్లో ఒక ఇప్పుడు ప్రతి మనిషికి ఈరోజు ఫేమ్ వచ్చింది అన్న నాకు తెలిసినంతవరకు ఫేమ్ వచ్చింది అంటే ఊరికి ఎవరికి రాదు. మీరు ఇంకోటి ఏ ఇంటర్వ్యూలో కూడా నాకు తెలిసి మీరు ఈ పర్సనల్గా కొన్ని విషయాలు లేవు కాబట్టి మీ ఒక 5 మినిట్స్ మా కోసం నీ స్కూల్ జర్నీ నుంచి నువ్వు ఈరోజు ఇంత హైలైట్ అయ్యి ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి వచ్చేంత నీ జర్నీ ఇక్కడ దాకా ఎలా వచ్చింది ఒకసారి నాకు
నేను చదివింది 10th క్లాస్ వరకే చదివా, గవర్నమెంట్ స్కూల్లో చదివాను ఖమ్మం డిస్ట్రిక్ట్ లో. సో దాని తర్వాత మా డాడీ వాళ్ళది ఇక్కడ కాదు, నార్త్ సైడ్. నేను ఆల్రెడీ విజయగౌడ్ ఇంటర్వ్యూలో చెప్పాను, లాస్ట్ టైం చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. సో మాది మదర్ టంగ్ వచ్చేసి హిందీ అన్నమాట, తెలుగు కాదు. నేను తెలుగు నేర్చుకున్నాను. ఇంకా 10th వరకే చదివాను కాబట్టి నాకు కాలేజ్ లైఫ్ పెద్దగా తెలియదు. నేను చదివింది కూడా జాగృతి కాలేజ్, సండే సండే కాలేజ్ ఉంటుంది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి బిఏ. సో నాకు ఎల్ఎల్బి చేయాలని చాలా కోరిక ఉండే, కొంచెం ఏమంటారు బ్యాక్ బోన్ ఎవరు లేక చదివించే వాళ్ళు లేక అక్కడతో ఆపేశాను. సో నాకున్న థాట్కి, నాకున్న మైండ్ సెట్కి ఎల్ఎల్బి చెయ్యాలి, లా చెయ్యాలి, లాయర్ అవ్వాలని పెద్ద కోరిక, ఒక డ్రీమ్ ఉండే. చదువుకోకుండానే చదువుకోకుండా కాదు చదివి, కానీ చదువుకోవాలంటే ఇప్పుడు కాలేజ్కి ఫీజులు అవి ఇవి, ఇప్పుడు నేనే పేరెంట్స్, ఇదంతా ఉంది మనకి. సో ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కూడా నాకు ఒక ప్రమోషన్ చేస్తే ఒక 5000 వస్తాయండి. నేను ఇప్పుడు ఏమి కాస్ట్లీ వేసుకున్న డ్రెస్సులు, కానీ ఏదైనా నార్మల్గా ఎక్కడ తక్కువ వస్తాయండి, తక్కువే వేసుకుంటా. ఎందుకంటే నేను ఒక 150 రూపీస్ టాప్, 200-250 వేసినా కూడా నాకు బాగానే ఉంటుంది అనిపిస్తుంది. చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే ఈ అమ్మాయి ఇలా వేసింది, ఒక 1000 రూపీస్ ఉంటుంది ఈ అమ్మాయి, కానీ కాదు, నేను వేసేవన్నీ తక్కువ కాస్ట్వే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 1000 రూపాయలు పెట్టి డ్రెస్ కొన్నాను అనుకోండి, సో అది ఎన్ని రోజులు వాడతాను, ఒక 2-3 సార్లు వేసుకుంటాను. 500 పెట్టుకున్నా అంతే, 150 రూపీస్కి పెట్టుకున్నా అంతే. సో అవే డబ్బులు ఉంటే ఇంట్లోకి దేనికన్నా పనికి వస్తే కానీ దాచిపెట్టి ఇంట్లోకి ఖర్చు పెడతాను. నేను ఎక్కువ ఇంట్లోకే ఖర్చు పెడతాను, నా పర్సనల్గా ఖర్చులు నేను ఏం పెట్టుకోను. ఓకే. ఇంకోటి, ఇప్పుడు మీరు ఓన్లీ ఫ్యామిలీ ఫ్యామిలీ అని అంటున్నారు కదా, రేపొద్దున అంటున్నా, మళ్ళీ ఆ మాట ఎత్తొద్దు అని మీరు అనొద్దు, ముందే చెప్తున్నా. ఎప్పుడైనా ఇప్పుడు మీ డాడీ అంటే చాలా ఇష్టం అని అన్నారు, ఇప్పుడు మీరు ఇలాగే ఉంటారా, మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారా, మ్యారేజ్ చేసుకున్నా ఇంట్లో ఉంటారా, లేదంటే ఇప్పుడు మీ మమ్మీ డాడీని చూసుకోవడానికి కావాలి కదా ఒకరు. ఇప్పుడు నేను ఇన్కమ్ సోర్స్ చేసుకుంటున్నాను, ఎందుకు వద్దంటారండి ఎవరన్నా పేరెంట్స్కి హెల్ప్ చేస్తారంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మా అక్క ఉంది, మా అక్క కూడా చాలా హెల్ప్ చేస్తుంది మా పేరెంట్స్కి, చాలా వరకు చూస్తుంది. మా బావ చాలా మంచి వ్యక్తి అనమాట, తను బెంగళూరులో సాఫ్ట్వేర్ లా చేసేవారు అనమాట. సో రీసెంట్గా పేరెంట్స్కి బాగాలని చెప్పేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు పేరెంట్స్ కోసం. మీ పేరెంట్స్ కోసం? మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటారు అక్క బావ ఇద్దరు, తనకి ఇద్దరు కిడ్స్ ఉన్నారు అమ్మాయిలు. సో తను అటు చూసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటూ డాడీని మమ్మీని చూసుకుంటూ, ఎందుకంటే మనకి జన్మనిచ్చిన వాళ్ళే పేరెంట్స్. ఇప్పుడు ఇవాళ రేపు అబ్బాయిలే చెయ్యట్లేదండి, కేర్లెస్గా ఉంటున్నారు, బయటకు వెళ్ళి సంపాదిస్తున్నారా చెప్పండి. నిజంగా మీలో ఎంతమంది పేరెంట్స్ని చూసుకుంటున్నారు కేర్ఫుల్గా చెప్పండి. మాకు పేరెంట్స్ అంటే కనపడని దేవుళ్ళు అంతే, మేము ఏ గుడికి వెళ్ళాము, నిజం చెప్తున్నా టు బి ఫ్రాంక్. నేను ఏ గుడికి వెళ్ళి దానాలు ధర్మాలు హుండీలో డబ్బులు అలా వేయను, ఎవరన్నా బెగ్ చేసుకునే వాళ్ళకి అలా సాయం చేస్తాను అంతే. మనం సాయం చేసామంటే మనమే దేవుళ్ళం, అంతకంటే పెద్ద దేవుళ్ళు ఎక్కడి నుంచి వస్తారు. పుట్టలో పాలు పోయడాలు అంటే అది వాళ్ళ ఇష్టం అండి, నేను ఎవరిని ఏం కించపరచట్లేదు, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఎవరేమనుకోవద్దు. అట్లా చెయ్యను, ఫుడ్ దానం చేయడము అట్లా చేస్తా. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా ఏం దానం చేస్తా, చాలా మందికి ఇచ్చామంట కదా అని అన్నారు. ఫుడ్ ఇవ్వడము నాకు ఇష్టం అనమాట, ఫుడ్ ఇట్లా డబ్బులు ఇవ్వడము, చేంజ్ ఉంటే ఇవ్వడం, అట్లా కొంచెం ఎవరినన్నా చూస్తే కొంచెం కరిగిపోతూ ఉంటా అనమాట. కష్టాల నుంచి వచ్చాను కాబట్టి, కష్టాల్లోనే ఉన్నా కాబట్టి. ఇంకోటి, ఇప్పుడు మీరు నీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కావచ్చు, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇన్స్టాలా నీ ఫేవరెట్ ఎవరు? ఇప్పుడు ఇన్స్టా, మీరు ఇన్స్టా చేస్తున్నారు కదా, అరే గిల్ల రీల్స్ చూసారే భలే చేశారు అనిపించే వాళ్ళు ఎవరన్నారా? అలా అంటే చాలా మంది ఉన్నారు, నేమ్స్ గుర్తుండవు, స్క్రోలింగ్ లో వస్తుంటే కదా అరే అమ్మాయి బాగుంది, బాగా చేసుకుంటుంది, ప్రమోషన్స్ బాగా వస్తున్నాయి, ఇలా నేను కూడా చేసుకోవచ్చా, మనకేమి ఇస్తారులే ప్రమోషన్స్, ఇంత డ్రెస్సింగ్ మెయింటైన్ చేయాలి, ఇంత జ్యువెలరీ వేసుకోవాలంటే ఫుల్ ఉండాలి పైసలు. సో అలా ఫేమ్ ఇన్స్టాలో ఇంకొకటి ఏంటంటే, ఫేమ్ రావాలంటే డబ్బులు కూడా ఉండాలి, దానికి తగ్గ జ్యువెలరీ, సాంగ్కి తగ్గ జ్యువెలరీ, మేకప్, హెయిర్ స్టైలింగ్ అవన్నీ వేసుకుంటేనే ఒక లుక్ అనేది పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. ఐఫోన్ ఉండాలి, మన దగ్గర ఐఫోన్ లేదు. ఓకే, నాది ఇస్తా తీసుకోండి. ఐఫోన్ లేదు, ఆఫరింగ్ కన్నా కొద్దు. సో కెమెరా క్వాలిటీ బాగుండాలి, హెచ్డి కెమెరా తీసుకుంటారు, దాని మీదే పడి, ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్స్ మీదనే ఉంటుంది వాళ్ళకి. సో నాకు బ్యూటీ పార్లర్ కూడా ఉంది కాబట్టి అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. చాలా మంది నా ఫేవరెట్స్. మీరు న్యూ షోకర్ కొడంగల్ ఐడియా ఉందా మీకు? చూస్తారా ఆయన వీడియో? ప్యాకేజీలు పెడుతుంటాడు, బర్త్డే వీడియోకి 200, ఆయన ఇన్స్టాలో పెడితే 1000 రూపీస్, 2500. మాట్లాడతారా ఎప్పుడన్నా న్యూ శేఖర్ కొడంగల్తో? మాట్లాడరు. రాజు డేంజర్ స్మైలీ 1 2 3 తెలుసా? తెలుసు, అందరు తెలుసు, కానీ నేను ఎవరితో మాట్లాడను. మాట్లాడతారా, నేను పిలిపిస్తాను. మాట్లాడతారా, ఫోన్ చేయనా? సరే చేయండి. అదే చెప్తున్నా కదా, నా వీడియోలు నేను చేసుకున్నానా, పోస్ట్ చేశానా, అంతే. నేను ఎవరితో, నేను తెలిసే అడగండి ఫస్ట్. మీరు తెలుసు అంటే
మీరు అడిగి మనం అడిగి మన పరువు తీసుకోవద్దు. అంతేనంటారా? దాంతో ఏమైందండి? ఏడో నడో ఫోన్ ఎత్తాడు టయానికి. అదే అదే, నేను దేని గురించి ఎక్కువ థింక్ చేయనండి, అలా సాఫీగా వెళ్ళిపోతాను. ఓకే, మా ఇంటికి తీసుకుంటే ఎందుకు? రాజు. హలో. హలో రాజు, లేడమ్మా? బయటికి వెళ్ళండి. నేను సంతోష్ అన్న అమ్మా, మొన్న బాయ్ దగ్గరికి వచ్చిందా? నేను అన్నాను, ఇప్పటిదాకా కాల్ చేసిండు తమ్ముడు, మళ్ళీ రిటర్న్ కాల్ చేసిన, అందుకే ఒక ఇంటర్వ్యూలో ఒక మేడం మాట్లాడతా అంటే కాల్ చేశాను. ఓకే అమ్మా, లేడంట. ఓకే, ఇంకోటి లాస్ట్ ఫైనల్ ఒక రెండే క్వశ్చన్లు. మీరు ఇలాగే చేసి అంటే ఇట్లాంటి వీడియోలు చేసే ఫేమస్ అయ్యామని ఫిక్స్ అయినారా? అంటే ఇట్లానే వెళ్దాం అనుకుంటున్నారా? ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా మీలో? ఫర్దర్గా చేంజ్ అవుతాయి, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ కూడా చూసి చూసి జనాలకు బోర్ కొట్టేస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ట్రెండ్ చేంజ్ అయిందనుకోండి, వేరే విధంగా వస్తాను, వేరే విధంగా చేస్తాను వీడియోస్. అది ఎలా అయినా అవ్వచ్చు, అంటే ఎలా అయినా అవ్వచ్చు అంటే అలా ఆలోచించకండి, గుడ్ వేలోనే. నేను ఎప్పుడైనా చెప్తున్నా, నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయినా ఏదైనా సరే రాంగ్ వేలో వెళ్ళను, తప్పుడు దారి ఎంచుకోను, జనాల్ని ఎంటర్టైన్ చేసే దారిలోనే వెళ్తాను అని చెప్పేసి చెప్పాను. ఓకే, మీరు తప్పు దారిలో వెళ్ళను అని అంటున్నారు. మీరు వీడియోస్ చేసేటప్పుడు మీరు సాంప్రదాయంగా ఉంటాను అని మీరు ఇక్కడ చెప్తున్నారు, కానీ మీరు వీడియో చేసేటప్పుడు బొడ్డు కనిపించేలాగా ఇలా డ్రెస్ వేసుకొని అక్కడ బ్యూటీ పార్లర్లో ఎక్కడో డాన్స్ చేస్తూ ఉంటారు, మరి అదేంటి? బొడ్డు కనిపిస్తే చేయొచ్చా? అంతకంటే ఘోరము, అంతకంటే వైల్డ్, అంతకంటే మసాలా మసాలా చూసారు, అవి ఎందుకు కనిపించలేదు? నా బొడ్డే ఎందుకు కనిపించింది మీకు? అరే ఎందుకు చూశాను కాబట్టి కనిపించింది. నేను ఏమంటానంటే మీరు, నేను అలాంటి నేను ఎందుకు అడిగానంటే చూడొద్దు అది కాదు, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరేమంటున్నారు, నేను ఎలాంటి, నేను ఒక పద్ధతికి వెళ్తాను, నాకు ఒక ఫ్యామిలీ ఉంది అని మీరు ఏంటంటే బరువు బాధ్యతలాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎందుకు అలా చేస్తున్నారు? అంటే ఇంత అంటే ఇంత మెచ్యూరిటీ ఉంది కదా, ఇంత లప్ప పొట్టుండి ఏమంటారు కొండంత పొట్టేసుకుని నేను చూపించలేను, స్ట్రక్చర్ సెట్టింది కాబట్టి నేను చూపించాను, అక్కడ వరకే, అంతవరకే లిమిట్స్, అంతకు మించి పోను. అంటే మీ నడుము నవంబర్ అనుకుంటున్నారా మీరు? ఎస్. అలా ఫీల్ అవుతున్నారా? అంటే మీరు ఫీల్ అవుతున్నారా? ఎవరైనా కామెంట్ లో గానీ ఇన్ కేస్? చాలా మంది అడిగారు కామెంట్స్ లో, ఏమన్నారు? సారీ కట్టుకోండి, సారీ కట్టుకుని ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి. సో ఎందుకు కట్టుకోకూడదు, నేను ఎందుకు కట్టుకోకూడదు అని చెప్పేసి. ఎందుకంటే ఘోరంగా అంటే మీరు డ్రెస్ వేసుకున్నప్పుడు ఫీల్ అవుతారేమో పిల్లలు, అరే సారీ కట్టుకుంటే నడుమన్న చూసేవాళ్ళము, అరే డ్రెస్ వేసుకొని మొత్తం కవర్ చేసేసింది. ఇట్లా ఎవరైనా అన్నారు, అరే మేడం మీరు డ్రెస్ వేసుకొని చేయకండి, కొంచెం సారీ కట్టుకొని చేయండి? కొంతమంది సారీ కూడా వద్దు మేడం, డ్రెస్సుల్లోనే చేయండి నీట్గా. మీ అసలు అదే అంటున్నా, నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళు ఓన్ వాయిస్ డైలాగ్స్ ఇవే. ఓకే, కొంతమంది లేడీస్ మీ వీడియోకి పక్కన ట్రోల్స్ లాగా చేసి మిమ్మల్ని తిడుతున్నారు, వాళ్ళని మీకు ఏమంటారు? చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? తిట్టుకోనండి, నేను ఎప్పుడు అలా ఫీల్ అవును, ఎందుకంటే నేను ఎలా ఫీల్ అవుతా అంటే నాకంటే ఎక్కువ చేసే వాళ్ళు, ఎక్కువ తిట్టించుకునే వాళ్ళని చూసి అరే పర్లేదు మనం బెటరే అని ఫీల్ అవుతాను. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నేను ఉన్న కష్టాల్లో ఉన్నాను, అరే ఇంత కష్టాలు వచ్చి నాకు ఏమన్నా చేసేసుకుందాం ఈ కష్టాలు భరించలే, కానీ నేను ఎప్పుడు ఫీల్ అవును నాకంటే చాలా కష్టాలు ఉన్నాయి, వాళ్ళు ఇంకా భరిస్తున్నాను, నేను ఎంత చెప్పండి, నాకు ఏదో ఒక దారి ఉంది, బ్యూటిషియన్ ఫీల్డ్ చాలా ప్రమోషన్స్ ఏదో ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఉన్నదాంతో సంతృప్తి పొందుతాను అంతేగాని. వాళ్ళు అర్థమైందా మీకు? ఎంత నీట్ అండ్ క్లీన్ అండ్ నీట్ గా డైలాగ్లలో రఫ్ను ఇట్లా సుప్మని ఇట్లా ఇచ్చి ఇట్లా గుంజుకుంటుంది, ఇక్కడ మాత్రం సాఫ్ట్గా ఇట్లా ఇచ్చేస్తుంది. మరి దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకుంటారు. ఓకే, లాస్ట్ టూ క్వశ్చన్స్ అడుగుతా. నేను రఫ్గా ఏమి అడగను, మీరు అనుకున్నా నేనే అడగలేను. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున ఆర్జీవీకి, లేడీ ఆర్జీవీకి ఏదన్నా అయితే, ఇమీడియట్గా ఏదన్నా అయితే వచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. వస్తారు, ఒక స్టోరీ పెట్టేస్తే వస్తారు. చాలా మంది నిన్న మొన్న నా మీద కొంచెం ట్రోల్స్ అయినాయి, అక్క ఎవరక్క మేము చూసుకుంటాము అది ఇది అని చెప్పేసి నడిచి వద్దులేరా, ఏదో కామన్ ఇదంతా ఇన్స్టాలో గొడవలు ఇవన్నీ, ఒకరు ఫేమస్ అవుతున్న వద్దు 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 అని చెప్పేసి అన్నాను. చాలా మంది అడిగారు ఏమైనా హెల్ప్ కావాలా అక్క, ఏదైనా హెల్ప్ చేయాలా, ఎవరన్నా ఏమైనా అంటున్నారా? అందరు అక్కనే అంటారు. ఎందుకో మరి, వాళ్ళ సిస్టర్లా నేను చెప్పా ఒక వీడియోలో, నాకు ఎవరు బ్రదర్స్ లేరు, వన్ మ్యాన్ ఆర్మీ నేను ఓకే ఓకే అని చెప్పేసి చాలా మంది. ఆ వీడియో కొంచెం ఎక్కువ పోయింది మిలియన్స్ లో, టిక్టాక్ ఇన్స్టా ఫస్ట్ లో. ఓకే, మీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఏ ఛానల్? ఆదాన్ ఛానల్ లో ఇచ్చా. శివ మా ఫ్రెండ్. అవునా? చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ, బాగా చేశాడు ఇంటర్వ్యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ అదే మీ కెరీర్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ తనదే. సెకండ్? విజయ్ ముదిరాజ్. విజయ్ ముదిరాజ్. థర్డ్? విజిగౌడ్.
బిజ్జు గౌడ్, బిజ్జు గౌడ్ తర్వాత ఇంకొకటి రీసెంట్ గా ఇచ్చా ఒక 3-4 డేస్ బ్యాక్, తర్వాత మీది. అవునా? ఛానల్ వాళ్ళకి ఇచ్చా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి. ఓకే ఓకే. ఇంకా ఒక ఒక మీ మీ వాయిస్తో ఒక పాట వినాలని నాకు ఒక కోరిక. ఒకసారి మీరు పాడితే, మీరు ఏదో జామకాయలు, తుమ్మకాయలు, నిమ్మకాయలు ఏదో అంటారుగా, ఒకసారి ఒకసారి వాడండి ఒకసారి. పాట అంటే ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు మళ్ళీ, అరే బాబు నువ్వు ఏం యాంకర్ రా, మళ్ళీ పాట పాడించాలి మా మేడంతో నీ ఫ్యాన్స్ మళ్ళీ మా స్టూడియోకి వచ్చి దాడులు చేయడం అట్లాంటి ఏమైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఒక్క పాట నాకు మీ మీ ఫ్యాన్స్ కోసం ఒక్క పాట పాడండి, మీ జామకాయల పాట. లేదు, బంగారాల మీద పాడతా. ఓకే, మీ ఫ్యాన్స్ ఇప్పుడు జామకాయలు తీసేసి బంగారం చేసారు మీరైతే, ఒకసారి పాడండి. ఏదో ఒకటి పడతాండి ఫ్యాన్స్ కోసం అయితే, మామూలు పడదా. నిన్నేనా నేను చూస్తుంది నిన్నే, నన్నైతే చూడట్లేదు. నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా, కోపంలో నిప్పుల కొండల, రూపంలో చుక్కల దండల, నవ్వుల్లో చిలకమ్మల, చిన్నారిన చేతికి బొమ్మల, ఇంతకీ నువ్వు ఒకటి బాగుందవా, ఎవరికి సూపర్ సూపర్ సూపర్. అడిగే లాభంలే ఎప్పుడు పొందిన ఆచనవే, ఊరికే వేసేకొచ్చనిలే, ఊరికే తీసే నైరాలే, నిద్ర చెడగొట్టి. ఇంకా వచ్చి నాకు చాలా గుర్తుంటది, నాకు మెమరీ పవర్ చాలా. ఆర్జీవికి బాగా లేడీ ఆర్జీవికి బాయ్స్ ఫాలోయింగ్ బాగున్నట్టుంది, చాలా చాలా ఫాలోయింగ్. ఎందుకంటే నేను ప్రతి ఒక్క అబ్బాయికి కామెంట్ కి రిప్లై ఇస్తుంటా, లవ్ యూ పెట్టినా కూడా హార్ట్ సింబల్ ఇస్తుంటాను అన్నమాట. లవ్ యూ టూ చెప్తారు, లవ్ యూ టూ చెప్పను, హార్ట్ సింబల్ ఇస్తాను. ఏముందిలే, ఇండైరెక్ట్ గా యాక్సెప్ట్ చేసినట్టే కదా. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారు, నేను మాత్రం మనస్ఫూర్తిగా నా ఫ్యాన్స్ ని ఇష్టపడుతున్నాను. ఎవరన్నా నిన్ను పెళ్లి చేసుకుంటాను మీ ఇంటికి వచ్చిరా అంటే, ఫ్యాన్స్ మీరు పెళ్లి అంటే వేరే తప్పు తీసుకోకండి, ఎవరు రారు, జస్ట్ అక్కడ కామెంట్స్ మందం, జస్ట్ మిమ్మల్ని అట్లా అట్లా గాల్లో చేస్తా అంటే అడ్రస్ పెట్టేసేయండి మీ ఛానల్ లో, అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు అంటే అడ్రస్ పెట్టేసేయండి, రండి. అది కంపల్సరీ అడ్రస్ పెడతాను, ఫోన్ మొబైల్ నంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూడండి మేడం వీడి చూడండి. ఓకే బాగుంది, అంటే నేను అనుకున్నది వేరు యాక్చువల్లీ, ఎందుకంటే ప్రతి మనిషికి కష్టాలు అనేది ఉంటుంది కాబట్టి. మీ గురించి నెగిటివ్గా అనుకున్నారు కాబట్టి నా ఉద్దేశపూర్వకంగా అడిగినది కాదు. సో మీరంటే ఏమంతా ఏం అడగలేదు, ఫ్యామిలీ గురించి అడగ చెప్పారు కాబట్టి నాకు కూడా హ్యాపీ. ఎందుకంటే ఎందుకు అడగలేదు అంటే, హట్ చేసి చేస్తే కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఇప్పుడు నేను అన్ని ఏదో ఏదో వైరల్ అవ్వాలా, నా ఏదో పోవాలి అనే స్వార్థంతో నేను ఇంటర్వ్యూలు చేయట్లా. ఒకరిని హట్ చేసి నేను ఇంటర్వ్యూలు రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకేనమ్మా, లాస్ట్ లాస్ట్ మీరు ఏం చెప్తారు, లాస్ట్ అయిపోయింది ఇంకా అయిపోయిందా, బంగారాలు నన్ను ఇంతమంది ఫాలో చేస్తున్నారు, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, లవ్ యూ సో మచ్, అందరూ పంచుకోండి కిస్, ఒకనే కొట్టుకోకండి. బాయ్ అందరికీ. కేవలం 300 రూపాయలకే 80 పేజీల మీ పూర్తి జాతకం తెలుసుకోండి. ఇందులో రాబోయే 25 సంవత్సరాల మీ పూర్తి జాతకం, మీ రాశి, నక్షత్రం, పాదం, దశ, దోషాలు, పరిష్కారాలు మరియు చదువు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, గృహ నిర్మాణం, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఎలాంటి జాతకపరమైన సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8924012345, వెబ్సైట్ www.ex8.in.